ఓకే బ్రో, ఇప్పుడు మన ఆంధ్ర పాలిటిక్స్ చూసుకుంటే ఎలా ఉంది బ్రో జగన్ గారి పరిపాలన? ఈ 4 సంవత్సరాలు చూసాం కదా, 4 ఏళ్లలో ఎలా ఉందంటారు? నాకైతే నచ్చలేదు బ్రో. మీకైతే నచ్చలేదు? అస్సలు నచ్చలేదు. ఎందుకని బ్రో? అభివృద్ధి ఏం లేదు కదా బ్రో. అది అంటే సంక్షేమ పథకాలు చాలా ఇంప్లిమెంట్ చేశారు కదా. ఇప్పుడు నీకు ఉదాహరణ నువ్వే తీసుకుందాం. నీకు పథకాలు వస్తున్నాయి, మనం ఏం చేయగలం? 5-6 వేలు సరిపోతాయి నీకు. మా అంటే పథకాల ప్రకారం 5-6 వేలు వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావు. జాబ్ వస్తే నీ ఫ్యూచర్ బాగుండదు కదా. కంపెనీలు కొద్దిగా గొప్ప వస్తేనే కదా మనమైన బతకగలేదా అక్కడ. అంటే యువతకు ఉపాధి కానీ లేదంటారా? లేదు, అస్సలు లేదు బ్రో. నన్ను అడిగితే వరకు ఈ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలలో ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి గారు? బ్రో, జగన్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఫస్ట్ సంవత్సరం క్యాలెండర్ వదుతుంది. ఎంతవరకు వదలలేదు, ఎక్కడి నుంచి వచ్చినాయి గవర్నమెంట్ జాబులు అక్కడికి కూడా రాలేదు. దాని ప్రకారం చూసుకుంటే ఏం లేనట్టే కదా బ్రో. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారు, దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం అంటారా కాదంటారా? ఇప్పుడు దాని ప్రకారమే చూసుకుంటే చంద్రబాబు A37 A37 ఉన్న వాళ్ళని ముందు సీఎం ప్రతిప అంతకాలంలో 14 సంవత్సరాలు సీఎం మూవ్ చేసిండు. 2018లో జూలైలో సెప్టెంబర్లోనే వచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే స్పీకర్కి చెప్పాలి, స్పీకర్కి కానీ గవర్నర్కి కానీ చెప్పాలి. స్పీకరు అంటే వాళ్ళే ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే కదా నిర్మించేది. దాని ప్రకారం అంటే వాళ్ళే చూసుకుంటారు. గవర్నర్ పక్కా చెప్పాలి, అది చెప్పలేదు. దాని గురించి సిబిఎన్ గారు లోపల ఉన్నారు జైల్లో, ఇప్పుడు అది వైసీపీకి లాభం అంటారా నష్టం అంటారా? నష్టం అంటారు బ్రో. వైసీపీకి నష్టమే, సానుభూతి ఓట్లు వస్తాయనా? సానుభూతినే కాదు, దీని ప్రకారం ఏం చూసుకుంటారంటే ప్రజలైనా కానీ నాలాంటి వాళ్ళైనా కానీ ఈ ప్రభుత్వం ఏంది, ఆ ముఖ్యమంత్రి A37 ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, ఏం చేయని వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా అని వాళ్ళ ఎవరైనా చూసుకుంటారు. ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్, చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలోకి నా బయట ఉంటే ఆయన ప్లాన్, ఆయన మాస్టర్ మైండ్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఓట్స్ ఓట్ బ్యాంక్ ఎలా పెంచుకోవాలి ఆలోచిస్తారు. అదే పనిగానే ఏమైనా వైసీపీ వాళ్ళు లోపలికి పంపించారంటారా టీడీపీని? ఆల్మోస్ట్ అంతే బ్రో, అంతే. మరి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ అంటే? నారా లోకేష్ అంటే అంతకుముందు దాకా మనకు కూడా ఏం తెలియదు, నాకు కూడా ఏం తెలియదు అంతకుముందు దాకా. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా వరకు కంప్లీట్ చేస్తున్నారు. ఒకవేళ సిబిఎన్ లోపల ఉన్నాడు అనుకో జైల్లో, వాళ్ళ పార్టీకి నా గెలిస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు? నారా లోకేష్, బాలకృష్ణనా, పవన్ కళ్యాణ? నారా లోకేష్ అనుకుంటున్నాం బ్రో నేనైతే. నారా లోకేష్. మరి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు, కాకపోతే అసలు పాలిటిక్స్కు వచ్చిందే 2014లో వచ్చాడు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అంటే సినిమాలు చేస్తాడు కాదంటాం లేదు, దాని ప్రకారం చూసుకుంటే పాలిటిక్స్ సీఎంగా అయితే పనికిరాడు. ఓకే, ఫైనల్గా 2024లో ముఖ్యమంత్రి ఎవరైతే చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు అయితే చూడాలనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రో.